నమస్తే, నేను సంతోషి. మీరు చూస్తుంది ఏసీటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 1500 కోట్లతో గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ చింతమనేని వెల్లడి. గాంధీజీకి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ రవిప్రకాష్ నివాళులు. కిర్రాకెక్కించిన యూత్, ఉత్సాహంగా యువజనోత్సవాలు. నరేంద్ర మోదీని గద్దె దించాలి, జాతీయ మహిళా సమాఖ్య నేత అనిరాజా పిలుపు. ఏలూరులో కథం తొక్కిన డ్వాక్రా మహిళలు. రజకులకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలి, రజక సంఘం మహాసభ డిమాండ్. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విగ్నాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఏనాడు జరగని విధంగా గడిచిన 4.5 ఏళ్లలో 1500 కోట్ల రూపాయలతో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసినట్లు ప్రభుత్వం దెందులూరు ఎమ్మెల్యే చింతంనేని ప్రభాకర్ తెలిపారు. పెదపాడు మండలం సత్యవాలు, ఎస్కేపల్లి, పాతముప్పరు, కొత్తూరు గ్రామాల్లో వివిధ అభివృద్ది పనులను చింతంనేని ప్రభాకర్ ప్రారంభోత్సవం చేశారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత అభివృద్ధి జరగలేదని, చంద్రబాబు హయాంలో భారీగా నిధులు సమకూర్చుకుని గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు వి ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మోరు శ్రావణి, పార్టీ అధ్యక్షులు గుత్తా అనిల్ చౌదరి, ఉప్పలపాటి రాంప్రసాద్, బొమ్మి ప్రభాకర్, నున్నా నాగరాజు, పొట్లూరి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. నాకు తెలుసుండి ఇంత పెద్ద పని ఎట్లా చేయలేదు. కాలనీ కట్టారు, ఇళ్ళన్నీ పాత అయిపోయి పెంకులు ఊడిపోతున్నాయి, ముస్లిం అయిపోయినాయి, తిగిపోయినాయి. మరి ఈ రోజున మన ప్రభుత్వంలోనే 50 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్ వేయగలిగాం. మేము చూశారు, నా లారీలు వస్తే ఏ రకంగా ఈ రోడ్లు దిగడిపోయి ఇంత స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ కూడా కంప్లీట్ గా కూడా మీ గ్రామంలో
పేదకి పెన్షన్ కూడా మంజూరు చేస్తాం. ఇవన్నీ కూడా ఈ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు. దానికి మిగిలిన వాళ్ళు కూడా సహకారం తీసుకుని మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్ లో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎన్ సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసులు, డ్వామా పీడీ ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ కోరారు. స్థానిక జిల్లా పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా పలువురు స్వతంత్ర సమరయోధులను స్మరించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె ఈశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్, ఏఆర్ డిఎస్పీ విఎస్ వాసన్, ఏఆర్ ఆర్ఐ కె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉపకరణాలను పంపిణీ చేస్తుందని ప్రభుత్వ విప్ దెందలూరు ఎమ్మెల్యే చింతంనేని ప్రభాకర్ తెలిపారు. పెదపాడు మండలం వట్లూరులో 12,80,00,000 రూపాయలతో నిర్మించనున్న భూగర్భ మురుగు కాలువల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కొమ్మన వెంకట శ్రీధర్, నీటి సంఘం అధ్యక్షులు కొమ్మన లక్ష్మణ్ మోహన్, గంచరి వడ్డికాసులు, ఎంపీటీసీలు రమాదేవి, నాగలక్ష్మి, ఈవో ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం అంతా అయిపోతుంది. మీ గురుగారు మేల్కొమ్మలు ఉంటా బాబు. మిగిలినటువంటి నేతలందరూ కూడా మరి
ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. దానికి అనుగుణంగా వారి యొక్క ఆశయాలకు అను మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలకి ఆలోచనకు అనుగుణంగా మీరు రాణిస్తే చదువులో కనీసం వాళ్ళలాగా ఆ బరువైనటువంటి కాయా కష్టం చేసే అవసరం లేకపోకుండా మీరు మీ కుటుంబానికి ఒక ఆదర్శంగా మిగలాలని, ఆ విధంగా ఉపాధ్యాయులు విద్యార్థినిల్ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు టెన్త్ క్లాస్ చాలా చదివి ఆపేయడం, ఇంకొక పని చేయడం, ఇంకొక పనికి వెళ్ళిపోవడం, లేదంటే తొందరగా సమంగా చూస్తే మీ తల్లిదండ్రులకి భారం తీరిపోతుంది కదా అని పెళ్లి చేయటం, చిన్నతనంలోనే బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవడం బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరందరూ చదువుతారా? ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉండగా ఏలూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల ప్రాంగణాలు అంతా యువతరం కేరింతలతో దద్దరిల్లుతున్నాయి. మన యువతరంలో ఇన్ని కళలు దాగి ఉన్నాయా అని ఆశ్చర్యపోయే విధంగా ఘనంగా రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు రెండో రోజు బుధవారం కళకళలాడాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన 714 మంది యువతీ యువకులు ఆడారు, పాడారు, ఆనందంగా గడిపారు. కళాత్మక నైపుణ్యం కలగలిసిన అద్భుతమైన ప్రదర్శనలిచ్చారు. జానపదమైన, శాస్త్రీయమైన పాటైనా ఆటైనా తమకు సాటి లేదని నిరూపించారు. ఒకరు భరతనాట్యంతో అలరిస్తే మరొకరు మోడర్న్ డ్రెస్తో ఆకట్టుకున్నారు. యూత్ ఎంత కిర్రెక్కించారంటే పదవుల్లో ఉన్న నేతలు కూడా వారి నాట్యాల్లో కలిసి చిందేశారు. కేంద్రంలో హిందూతత్వ ఎజెండాతో పనిచేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె ఎక్కనివ్వకుండా మహిళలంతా నడుం బిగించాలని జాతీయ మహిళా సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి అనిరాజా పిలుపునిచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య 14వ రాష్ట్ర మహాసభల్లో రెండో రోజు జరిగిన ప్రతినిధుల సభలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళల సమస్యలు పరిష్కరిస్తారని ఇచ్చిన మాట తప్పి మహిళలపై దాడులు, అత్యాచారాలు దేశవ్యాప్తంగా పెచ్చరెళ్తున్న మౌనం వహిస్తున్నారని రాజా ఆరోపించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం మనువాద సిద్ధాంతాలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ మహిళలను అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ ధోరణి నియంత హిట్లర్ను తలపిస్తుందన్నారు. కార్పొరేట్ శక్తులకు దేశాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి జయలక్ష్మి, కార్యదర్శి పి గంగాభవాని, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్లరావు, జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ జి ఓబులేష్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జల్లి విల్సన్, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ నెక్కంటి సుబ్బారావు, సమాఖ్య జిల్లా కార్యదర్శి గాళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. It is because that we are a women's organization with a very clear socio-political and economic agenda. We have a politics. It is not that we don't have any politics. Our politics is is the emancipation of all sections of women, irrespective of their religion, irrespective of their region, irrespective of their caste, irrespective of their origin of birth or whatever may be, which class they belong. This is an organization for everyone. This is an organization of educated, employed, illiterate, unemployed, housewife. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.